అడవుగా మహానుభావుడు, సాక్షాత్తు ఆయనే చెప్పాడు ఇక ఆ పనిలో ఉండు. అమ్మా నా వల్ల కదమ్మా ఈ వంశంలో సంబంధం చూడటం, నా వల్ల తల్లిలో వెళ్ళిపోతా. కాబట్టి నీవు చూపించే చిత్ర విచిత్రాల కుటుంబాల కన్నె పిల్లల సంగతి మాకు వాలదు. నీవు వెళ్ళుము అంటే వెళ్ళరా నీ అబ్బా. అంటే ఇన్నాళ్ళు ఇది నీ సంచులో ఉందా? ఆ సంచులో సగ్గా ఉంటాయా? చూపిస్తే కొడతారు, చూపించకపోతే కొడతారు, ఎట్ట కదా మీతో సెట్ అయితే. ఇప్పుడు నేను కొట్టింది ఈ అమ్మాయి ఫోటో చూపినందుకు. ఎలా చూపిస్తావు అండి? మీ నాయనమ్మ గారికి ఏమో పెద్ద ఫ్యామిలీ కావాలి, మంచి అమ్మాయి కావాలి, బ్రహ్మాండం కూడా ఉంటారు. ఈ అమ్మాయికి ఏమో ఆస్తి పాస్తులు లేవు, గుణం ఉంది, కొట్టు కోత లేదు. రేయ్ ఆస్తి పాస్తులు అవసరం లేదురా, గుణమే ఆస్తి. ఈ ముఖ్యతో ముందు చెప్పి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పరా. ఇక్కడే ఉంది. ఇక్కడే అంటే ఎక్కడరా? భద్రాచలంలో. అల్లుడు భద్రాచలం అంటారు. మన భద్రాచలంలోనా? భద్రాచలం అంటే అమ్మాయి హైదరాబాద్ అండి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి ఇక్కడికి చెక్కపచ్చి నేర్చుకోవడానికి వచ్చింది అనమాట. చెక్కపచ్చి జై శ్రీరామచంద్రమూర్తికి జై, జై సీతామహాలక్ష్మి గారికి జై, జై ఆంజనేయ స్వాముల వారికి జై, మా గురుగారు సర్పంచ దశరథరామిరెడ్డి గారికి జై. మన సాంప్రదాయాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇక్కడికొచ్చి ఇవి నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అమ్మా. రామ్మా అమ్మాయి పేరేంటి? సీత. సీత? సీత నా భార్య. నాకు తెలియకుండా పెళ్లి ఎప్పుడు జరిగిందయ్యా? అంటే నా కాబోయే భార్య. అమ్మాయి నచ్చిందా? చెక్క బదన చేస్తుంటే వచ్చే సౌండ్లా ఉంది పిల్ల. బ్రహ్మాండం, నిజంగానే బ్రహ్మాండం. పదండి రాముడు. నిజంగా ఆ అమ్మాయి ఎంత బాగుందా? మెల్లిగా అంటావేంటే? మామూలుగా లేదు, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎట్టా ఉన్నావో అట్టాగే ఉంది. మన భద్రాచలం అంతా నోరు తెరిచి చూడాల్సిందే. వా, ఇంకా తను చెక్కభజం చేస్తుంది నాతో పోటీ పడినట్టే. మేమిద్దరం గజ్జగట్టి చెక్కబట్టి భద్రాద్రి గుడిలో ఇలా అన్నామనుకో, నా స్వామి రంగ రాములు వారు కూడా తల్ల తిప్పి చూడాల్సిందే. మానాయన మానాయనే. రామయ్య నువ్వు మళ్ళీ పుట్టబోతున్నా, నీ మనవడికి నాలాంటి పిల్ల దొరికింది. అవును, ఇంతకి ఆ అమ్మాయి ఎవరు బిడ్డరా? ఇక్కడికి రావడం సంతోషంగా ఉందమ్మా. అది మా అదృష్టం అండి. సీత మా కూతురేనమ్మా. నా పేరు ఉమాపతి, మా ఆవిడ పేరు పద్మావతి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నా పై చదువులు కూడా వద్దనుకుని చదువులు సంస్కారం కోసమేనని ఏదో కొద్దిగా చదివించాం. మన సంప్రదాయాలను మర్చిపోకూడదనే ఇక్కడే పంపించి ఈ హరికథలు చెక్కభజనలు నేర్పిస్తున్నాం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అమ్మాయికి ఇవన్నీ నేర్పించి అత్తవారింటికి పంపించాలని మా ఆయన కోరిక.
మేము కూడా మీలాగే సాంప్రదాయాల కోసం తప్పించేవాళ్ళమే. వాడికి కూడా మీ అమ్మాయి లాగే అన్నీ నేర్పించాం. నిజంగా ఆ రాముడి లాంటి వాడే వీడు కూడా. మీరు ఇష్టపడితే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుందాం అనుకుంటున్నా. మంగమ్మ గారంటే ఇక్కడ అందరికీ అభిమానం. ఈ చుట్టుపక్కల చాలా మందికి ఆవిడ మాటే వేదం. చాలా పెద్ద వంశం అండి వీళ్ళది. మీరు పెద్ద మనసుతో ఈ పెళ్లి కొప్పుకుంటే. అమ్మమ్మ ఎంత మాట, మీతో వియ్యం నిజంగా మా అదృష్టం. అమ్మా సీత, పెళ్లి కూడా కుదిరింది, నువ్వింకా తలెత్తనే లేదు. ఇంతకీ నీకిష్టమేనా? అంతా మేమే మాట్లాడుకుంటున్నాం. అమ్మా నాన్నలకి ఇష్టమైతే నాకు ఇష్టమే. అంత గుణవతివి కాబట్టే ఈ రాముడికి నచ్చావు. ఉమాపతి గారు వెంటనే ముహూర్తాలు పెట్టించండి. తప్పకుండానమ్మా, ఇప్పుడే పంతులు గారు పిలిపించి మాఘమాసం మంచిదా శ్రావణ మాసం మంచిదా కనుక్కుంటాం. ఉమాపతి గారు, మా తరఫున ఒక చిన్న విన్నపం. విన్నపం ఏమిటమ్మా? పెద్దవారు ఆజ్ఞాపించండి. మాకెప్పటి నుంచో ఒక మొక్కుంది, మా రాముడికి మంచి భార్య దొరికితే భద్రాద్రిగుడిలో పెళ్లి జరిపించి 101 పొర్లు దండాలు చేస్తావని మొక్కుకున్నాను. మళ్ళీ ఆయన పుట్టాలని మా కోరిక. ఎవరండి? ఇంకెవరు, నిమ్మకూరు రామయ్య గారు. ఆయన మళ్ళీ ఇంట్లో పుట్టాలన్నది ఆవిడ సంకల్పం. అరే నీది చాలా గొప్ప సంకల్పం అమ్మా. అలాంటి పురాణ పురుషులు లేకపోవడం వల్లే ఇవాళ దేశంలో కరువు కాటకం వచ్చేసింది. మీ ఇష్ట ప్రకారం భద్రాద్రి గుళ్ళోనే పెళ్లి జరిపిద్దాం. మంత్రి గారు ముహూర్తం నిశ్చయించండి. ముందు మీరు తాంబూలాలు మార్చుకోండి. శీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, స్వస్తి శ్రీ చాంద్రమాతారణనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి శనివారం నాడు శ్రీదేవినేని ఉమాపతి గారి ఏకైక పుత్రుడు చిరంజీవి లక్ష్మీ శోభానికి శీతలం నిమ్మకూరు మంగమ్మ గారి మనవుడు చిరంజీవి రామునికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించిరి.